ఏపీలో చిరు రాజకీయాలు చేస్తున్న కమలం పార్టీ, కాషాయం టార్గెట్ అదేనా? ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడి వేడిగా మారుతున్నాయి. ఓవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి తన దూకుడు నిర్ణయాలతో ప్రతిపక్ష పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. చంద్రబాబును కార్నర్ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అదే అదునుగా ఏపీలో కమలం పార్టీ రాజకీయాలకు తెరలేపింది. సీఎం జగన్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని తెగేసి చెప్పడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆ పని చేస్తుంది. అందుకే ఏపీలో జోరుగా పార్టీల ఫిరాయింపులు జరుగుతున్నాయి. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలకు గాలం వేసిన కాషాయం నేతలు ఏపీలో కీలక పార్టీగా ఎదిగేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి త్వరలో బీజేపీలోకి వెళ్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. చిరంజీవి బీజేపీలోకి వెళితే ఆయనకు ఎలాంటి స్థానం కల్పిస్తారన్న అంశంపై కూడా ఔత్సాహికులు హాట్ హాట్గా చర్చించుకుంటున్నారు. బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందిన నేత అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో కన్నా ఏపీలో బీజేపీకి వైభవం తేగలరన్న నమ్మకంతో ఆయనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టారు. అయితే ఈ విషయంలో కన్నా వల్ల పార్టీకి ఉరిగిందేమీ లేదు. తాజాగా ఎన్నికల్లో ఒకటంటే ఒక సీటు కూడా పార్టీకి తీసుకురాలేకపోయారు. మరోవైపు సొంత సామాజిక వర్గమే గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నాను సైతం ఆదరించలేదు. దీంతో ఏపీలో ఎలా అయినా పాగా వేయాలని బీజేపీ అధిష్టానం ఆంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రానున్న ఎన్నికల్లో బీజేపీని ప్రత్యామ్నాయ పార్టీగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో చరిష్మా ఉన్న నేతల వేటలో పడింది కమలం పార్టీ. అందుకే ఏపీలో బలపడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవటం లేదు కమలనాథులు. జగన్ పార్టీ ఫిరాయింపులకు నో అనగానే వెంటనే బీజేపీ రంగంలోకి దిగింది. ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు నేతలకు గాలం వేసి తమ పార్టీ కండువాలు కప్పేసింది. ఇంకా చాలామంది బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఆంధ్రాలో బలమైన శక్తిగా ఎదుగుతామని బీజేపీ నేతలే ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా చిరంజీవిని కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. చిరు తమ పార్టీలో చేరితే ఆయన్ను ఏపీ సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేయాలని కూడా బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీలో కీలక రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారా అన్న ప్రచారం జోరందుకుంది. 2008లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు చిరంజీవి. 2011లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత చిరు రాజకీయాల్లో ఇమడలేకపోయారు. దీంతో పాలిటిక్స్కి దూరమైన ఆయన ఈ మధ్య సినిమాల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన సైరా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. దీంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరోవైపు చిరంజీవి కూడా సినిమాలు చేయటం కష్టమేనని భావిస్తున్నారు. ఇంతకు ముందులా సినిమాల్లో నటించడం తన వల్ల కావటం లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదే కరెక్ట్ టైం అని భావించిన బీజేపీ నేతలు చిరంజీవిని కూడా తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చిరు రాజకీయాల పట్ల ఆసక్తి మరోసారి కనబరుస్తారని భావించలేం. కానీ చిరంజీవిని మాత్రం మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. చిరంజీవిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాపు సామాజిక వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చునని కాషాయ పార్టీ అంచనాలు వేస్తోంది. ఏపీలో 25% పైగా ఉన్న ఈ సామాజిక వర్గం ఏ పార్టీ వైపు మొగ్గితే ఆ పార్టీనే విజయం వరిస్తుంది. మరోవైపు చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవికి బీజేపీ నుంచి వస్తున్న ఆహ్వానాలు ఏపీ రాజకీయాలతో పాటు టాలీవుడ్ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.